పది ప్రేక్షకులకు నమస్సులు. మానసిక ప్రశాంతత కోసం జపాన్ దేశస్థులు చేసే సూక్ష్మమైన చేతి ఎక్సర్సైజ్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, మొత్తం నాడీ వ్యవస్థ అంతా కూడా వేళ్ళు కొసర అరిచేతుల మధ్య ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుందని, అక్కడ మనం చేసే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మానసిక ప్రశాంతత కలిగించడమే కాకుండా మంచి వికాసాన్ని శాంతిని కలుగజేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనకుండే ఐదు చేతి వేళ్ళలో బొటన వేలు ఆందోళన తగ్గించే ఆ అంశాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. రెండవది చూపుడు వేలు, దాంట్లో భయాన్ని తగ్గించే లక్షణాలు, దాంట్లో ఉండే ఆ నరాలని మనం ప్రెస్ చేయడం వల్ల వస్తుంది. అలాగే మధ్య వేలు కోపాన్ని తగ్గించే ఆ ప్రక్రియ దాని ద్వారా ఉంటుంది. ఇక ఉంగరం వేలు మనలో ఉండే విచారాన్ని భావదారిద్ర్యాన్ని తొలగించే అవకాశం దానికి ఉంటుంది. ఇక చిటికిన వేలు సెల్ఫ్ ఎస్టీమ్, అంటే మన యొక్క గౌరవాన్ని వరటిని కూడా పెంచడానికి, ఆత్మవిశ్వాసం పెంచడానికి అది ఉపయోగిస్తుంది. ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలంటే, ఈ చేతి వేలను ఎట్లా పట్టుకుని రెండవ చేతితో దీన్ని ఈ విధంగా గట్టిగా నొక్కాలి. నొక్కి ఈ విధంగా ఒక నిమిషం పట్టుకుని అది అట్లా ప్రెస్ చేసి ఉంచిన తర్వాత అప్పుడు ఈ రెండవ వేలు, ఆ తర్వాత మధ్య వేలు, ఈ విధంగా ఒక్కొక్క వేలుని మనం ప్రెస్ చేసి అట్లాగా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు అట్లా ప్రెస్ చేసి ఉంచాలి. ఇవన్నీ ప్రెస్ చేసిన తర్వాత ఈ మధ్యన ఈ అరిచేతిలో ఈ బటన్ వేలు పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసి టోటల్గా ఇలాగ ఒకటి రెండు నిమిషాలు ఈ విధంగా పట్టుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు ఆందోళన తగ్గే అవకాశం వస్తుంది. ఈ విధంగా అవకాశం ఉన్న ప్రతిసారి రోజుకి ఒకటి లేదా రెండు సార్లు మనం చేస్తే ఆ ఆరోగ్యాన్ని, ఆ ప్రశాంతతను పొందడమే కాకుండా ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి, అలాగే మనిషికి కావలసిన మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చి సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ చేతి వేళ్ల ద్వారా చేసే ఈ ఎక్సర్సైజ్ని జపనీస్ చేసేది మనం కూడా ఆచరిస్తే ఆ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.